ఇతరంద నమస్కారం. మీ అందరూ కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఫ్రెండ్స్, ఈరోజు చూసుకున్నట్లయితే మనం దీన్ని ఎర్ర చెరువు అంటారండి. ఈ చెరువు అంతా కూడా ఎర్ర చెరువు అంటారు. ఈ చెరువు దగ్గర అనమాట ఇక్కడ మనకి నాగజముడి చెట్టు కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి, ఇది అంతా కూడా నాగజముడి చెట్టు అండి. ఇది నాగజముడు, పప్పజముడు, ముళ్ళజముడు కూడా అంటారు అండి. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. మా ఊర్లో మాత్రం నాగజముడు అని పిలుస్తాం అనమాట. ఇది చూస్తున్నదేమో పచ్చికాయలు ఫ్రెండ్స్. ఇవి కనబడుతుంది, ఈ పచ్చికాయలు, ఇవేమో పండుగాయలు. అది పిందనమాట, కొంచెం లైట్గా ఉంది. ఇది పండింది, ఇంకా పండితే బాగా, కానీ ఇది మీడియంలో ఉంది, పర్లేదు, దీన్ని తినొచ్చు. చూడండి, ఇదిగోండి కింద ఇంకా పిందలు ఉన్నాయి, రెండు మూడు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మనం కోద్దరి కింద టేస్ట్ ఎలా ఉందో మొత్తం చూపిస్తాం మీకు. చూడండి, దీనికి ముళ్ళు ఉంటాయి అన్నమాట, పైన ముళ్ళు ఉంటాయి కాబట్టి కవర్ తెచ్చుకున్నాం. జాగ్రత్తగా ఇలా పెట్టాలి, ఇట పట్టుకొని ఇట తిప్పితే వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ ముళ్ళు అండి, ఇవి చిన్న ముళ్ళు అనమాట. జాగ్రత్తగా ఉండాలి, గుచ్చుకుంటే ఏమవుతుంది కానీ కాకపోదండి. గుచ్చుకున్న కాడ నుండి అత్తమ చిన్నగా ఉంటుంది, కనపడిన ముళ్ళు అనమాట, చిన్న ముళ్ళు. ఇది కాయ అయితే ఇదిగోండి, పండింది, పర్లేదు. ఇది ఇంకా ఎదరం చెట్లు ఉన్నాయి, ఆయకో కోదరి. ఈ పచ్చికాయలు నడవండి ఫ్రెండ్స్, ఎదరం ఉన్నాయి, ఒకటి దొరికింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ ఇంకో చెట్టు ఉందన్నమాట. మనం చూశాను, చూసినప్పుడు నాలుగైదు కాయలు ఉన్నాయి. దీని ఇక్కడ కోదరి, ఇది కింద మంట పెట్టారండి. మంట పెట్టడం వల్ల చాలా మట్టి కాలిపోయింది. అటేపు ఉన్నాయి అనమాట, కింద ఉన్న కాయలు. రండి, అటేపు నుండి కోదరి, రండి ఫ్రెండ్స్, కట్ చేసి ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇవి పచ్చికాయలు, ఇది పండుగాయ, పర్లేదు. ఆ రెండు ఇంకా పండాలి, ఇంకా వారం పడద్ది. ఇదేం పచ్చికాయ, ఈ ముళ్ళు చూసారు ఎంత పొదురుకున్నాయో. జాగ్రత్తగా ఉండాలి, గుచ్చుకునేయండి కనుక వెళ్ళిపోతాయి. చాలా పెద్ద ముళ్ళు అనమాట ఇవి. ఇదిగోండి అక్కడ కాయని చూడండి, ఇది ఈ కాయ కూడా పర్లేదు, లైట్గా పచ్చిగా ఉంది, కొంచెం టైం పడుద్ది. ఇవి ఇది పచ్చికాయ పక్కదే. ఇక్కడ మరీ పచ్చికాయ చూడండి, బాగా పచ్చి పసిరి పిందనమాట ఇవి. ఇది 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 పసిరి పింద బాగా. ఇవి మీ ఏరియాలు ఉంటాయి కనుక మీ ఏరియాలో ఏమంటారు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఫ్రెండ్స్. చూసారు కదా ఇప్పుడు ఈ కాయ కోదరి, చూడండి ఫ్రెండ్స్, ఇక దీని కోదరి. ఇది పండుగాయే, కొంచెం పచ్చి మీద ఉంది, పర్లేదు, కొయ్యొచ్చు, బాగుంటుంది. ఇదిగోండి చూస్తున్నారు, ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగోండి ఎదిగితే రెండు దొరికినాయి అనమాట, రెండు కాయలు దొరికినాయి. అవి కాలిపోనట్టయితే ఇంకొక నాలుగైదు కాయలు దొరికిన. ఇవి రెండు కాయలు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నాయి. ఈ రెండు కాయలు ఎలా తింటారు అంటే మొత్తం మీకు చూపిస్తాను, రాండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ తీసుకొచ్చిన కాయలు ఇవి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక కాయ, సోదరి ఎలా ఉన్నాయి అంటూ. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ముందు ఇలా దీనికి ఉన్న మొత్తం ఇలా తీయేసేయాలి మనం. ఇదిగోండి ఈ మొత్తం ఇవన్నీ ఇవే, ఈ ముళ్ళులు ఇవి చూస్తున్నారు కదా కనబడుతుంది, ఈ ముళ్ళులు ఇవి తీసేయాలి మనం దీన్ని. ఇలా తీసేసుకోవాలి ముళ్ళన్నీ కలిపి. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులు షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్ కాయ అంతా కూడా ఇలా ఎర్రగా ఉంది మొత్తం, లోన మొత్తం తీసేసాను అనమాట. కటింగ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్, దగ్గర పెట్టండి. ఇదిగోండి ఇక్కడ ముళ్ళు ఉంటుంది లోన, దగ్గర తీసేస్తాం. ఇక్కడ ముళ్ళు ఉంటుంది అనమాట, దీన్ని తినకూడదు. ఇక్కడ ముళ్ళు ఉంటుంది, గుచ్చుకుంటుంది, జాగ్రత్తగా ఉండాలి, తినకూడదు. ఇది తీసి పక్కన పడేయాలి. కొంచెం ఇక్కడ కటింగ్ చేసుకుందరి. ఇప్పుడు మన ఇక్కడ సెంటర్లో కోసేదరి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కాయ మొత్తం కూడా ఎర్రగా ఉండి, ఎంత కలర్ వచ్చేస్తుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది అంత కాయ అంత ఎర్రగా ఉందో. ఇప్పుడు మా తమ్ముడు అనమాట, ఈడు ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. చూడండి ఫ్రెండ్స్ మావాడు ఇప్పుడు టేస్ట్ ఎలా చెప్తారు, పోస్ట్ అయింది అన్నాడు అనమాట రాజేష్ గడి. బాగుంది, సూపర్ బాగుంది, తగిలినాయి కొన్ని.
మరి ఈ తీసా పడేస్తున్నా మరి. అయితే లైక్ చేయండి, సప్లై చేయండి.